नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागतम मुदुगा मुख्यांशालु राष्ट्रपति ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చీరాల శాసన సభ్యులు కణం బలరామకృష్ణమూర్తి బాపట్ల జిల్లా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ అధునాతన కిడ్నీ లైజర్ ట్రీట్మెంట్ యూనిట్ ప్రారంభించిన వైసీపీ ఇన్చార్జి కణం వెంకటేష్ కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అమలు చేయనందుకు నిరసనగా చీరాలలో బీజేపీ ధర్నా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ అవకాశవాద రాజకీయాలకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య యాదవ్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు బాపట్ల జిల్లా వేటపాలెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద చెలారెడ్డిపాలెం మత్స్యకారులు నిరసన ప్రదర్శన వైసీపీ ప్రభుత్వంలో కూడా దళితులపై దాడులు జరుగుతున్నాయన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో చీరాల శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు బాపట్ల జిల్లా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ అధునాతన కిడ్నీ లైజర్ ట్రీట్మెంట్ యూనిట్ ను వైసీపీ ఇన్చార్జి కణం వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, కామాక్షి హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పివి ప్రసాద్, పేట శ్రీకాంత్, డాక్టర్ భవానీ ప్రసాద్, కౌన్సిలర్ సూరగాని లక్ష్మి, గోరి స్వాతి పాల్గొన్నారు. పేదవాడికి ఏ ఇబ్బంది లేకుండా మనం చేసినప్పుడు తప్పకుండా ఆ పేదవాడే మనకు అండకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చీరాల ప్రాంతంలో ఏ డాక్టర్ పైన కానివ్వండి లేదంటే డాక్టర్ సంబంధించిన ఆస్తుల పైన కానివ్వండి ఎక్కడ దాడులు జరగదు. ఎవరు వచ్చి క్రేన్లు తీసుకొచ్చి లేదా జేసీబీలు తీసుకొచ్చి మీకు ఎక్కడ చేసే ప్రక్రియ ఎక్కడ కూడా ఉండదని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. బహుశా ఇవన్నీ పాతయ్యేమో నాకైతే అవగాహన లేదు. మా అమృతపాణి గారు చెప్పారు, మా అన్న ఇంతకుముందు అమ్మకంటి హాస్పిటల్కి ఏ విధంగా జరిగింది, కామాక్షికి ఏ విధంగా జరిగింది వగేరే వగేరే అని ఆయన కూర్చున్నప్పుడు చెప్తా ఉంటారు. అది బలరామ కృష్ణమూర్తి గారి ఆయనలో అలాంటిది ఎక్కడా జరగదు, జరగనివ్వను అనేది క్లియర్ గా చెప్తాను. ఎవరి కాలు ప్రశాంతంగా పనిచేసుకుంటాం, డాక్టర్ ఎత్తి డాక్టర్లు పనిచేసుకుంటా ఉంటారు. పేద ప్రజలు వచ్చినప్పుడు మాత్రం మీరు సహాయం చేయండి, పేదవాడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం చేయితనివ్వండి. బహుశా చాలా మంది అతి కష్టం మీద ఉన్నప్పుడు బహుశా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు, లేదంటే వాటికి సంబంధించిన పరికరాలు మన చీరాల ప్రాంతంలో ఉండకపోవచ్చు. కొన్ని హార్ట్ సంబంధించిన ఇది వచ్చినప్పుడు మనం బయట హాస్పిటల్స్ రిఫర్ చేస్తా ఉన్నాం. గుంటూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, విజయవాడ కావచ్చు, లేదంటే హైదరాబాద్ కావచ్చు, లేదంటే చెన్నై కావచ్చు. నాకు తెలిసి 5-6 ప్లేసుల్లోనే ఎక్కువ మంది మన చీరాల ప్రాంత వాసులు అందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఆపరేషన్ తగ్గట్టుగా ఇంకా టెక్నాలజీని ఎక్కువ వాడుకుంటూ ఎక్కువ అందుబాటులో కూడా డాక్టర్స్ అందరూ కూడా మన చీరాల ప్రాంతంలో తీసుకురావాలని వారిని కూడా మేము అందరం కూడా కొడతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి దానికి బయటికి వెళ్లాలంటే ఇబ్బంది అవుతా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దాని వరకు కూడా కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి ఈ రోడ్స్ లో కానివ్వండి. మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం, మా ఇంట్లో కూడా అందరు కూడా డాక్టర్లు ఉన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా చూస్తా ఉంటున్నాం. ఇప్పుడు సీనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు, నాకు చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. అమృతపాణి గారు అంటే యంగ్స్టర్ కాబట్టి ఈ మధ్య నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ముఖ్యంగా ఐఎంఏ సంబంధించి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మన చీరాల ప్రాంతంలో పార్టీలు కులాలు
ప్రాంతాలు అతీతంగా అందరూ కూడా పేద ప్రజలకు ఏ విధంగా మన సహాయం చేసే చేయాల అందరం కూడా కలిసికట్టుగా ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పుడు అందరం కూడా ఒక మంచి ఆలోచనతోటి ముందుకు సాగుతా ఉన్నప్పుడు యునైటెడ్ గా ఉంటారు కలిసికట్టుగా ఉంటారు ఆ డాక్టర్స్ వ్యవస్థ కూడా అందరూ ఒకే మాట మీద ఉండాలి అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కూడా కలిసి ఎదుర్కోవడానికి తేలిగ్గా ఉంటది తప్పకుండా మా వంతు సహకారం ఎప్పుడు కూడా డాక్టర్స్ వ్యవస్థకి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా మా దేవరాజు కూడా అందరిని కోఆర్డినేట్ చేయడం అంటే అంత ఈజీ పని కాదు అన్ని రకాలుగా యాక్టివేట్ అయి ఉంటా ఉంటాడు వైఫై యాక్టివేట్ అయినట్టు తిరుగుతూ ఉంటాడు సరే మధ్యాహ్నం ఏదో టైంలో ఎక్కడో చోట రాజకీయం జరిగినప్పుడు ఆడ కనపడతా ఉంటాడు మరి హాస్పిటల్లో ఇంత టైం ఎలా కేటాయిస్తాడో ఏ విధంగా చేస్తాడో నాకైతే ఇది లేదు కానీ అందరినీ కోఆర్డినేట్ చేసి అందరు డాక్టర్స్ తీసుకొచ్చి ఆ ఇంట్రెస్ట్ తోటి పేద ప్రజలకి వైద్యం అందుబాటులోకి తేవాలా నా బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఉంటా ఉంటారు వారందరికీ నా వంతు సహాయం చేయాలని చెప్పి ఒక గొప్ప మనసుతో మన దేవరాజు ముందుకు వచ్చినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం వారికి వారి బ్రదర్స్ టీం అందరికి కూడా మరియు స్టాఫ్ మెంబర్స్ కి దేవరాజుకి ఏంటంటే స్టాఫ్ కూడా ఎక్కువ మంది ఉంటారు పొలిటికల్ కొంతమంది ఉంటూ ఉంటారు మళ్ళీ మెడికల్ గా కొంతమంది ఉంటా ఉంటారు వారికి మరి ముఖ్యంగా దేవరాజు పిల్లలుగానే డాక్టర్స్ అందరు కూడా వచ్చినందుకు పెద్ద ముందు చేసుకుని మన దేవరాజు తరపున కామాక్షి కేర్ తరపున ఎందుకంటే మా వెంకటరావు గారు అంటే మా సొంత మనిషి కాబట్టి వారి నా హాస్పిటల్ అని భావిస్తా ఉంటాను వారి తరపున డాక్టర్స్ అందరు కూడా మనస్ఫూర్తిగా వచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్లు వారి యొక్క పనిని కొద్దిగా ధైర్యంగా చేయగలిగేటటువంటిది అంటే నేను ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 3640 కిలోమీటర్ల పాదయాత్రలో కూడా ఎన్నో విషయాలు గ్రహించి వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో పెట్టిన తర్వాత మరి విద్యా విధానంలో వైద్యులను మార్పు వస్తే రాష్ట్రాభివృద్ధి పురోగతి చెందుతున్నటువంటి ఉద్దేశంతో వారు ఈనాడు ఇక్కడ స్థాపించినటువంటి డయాలసిస్ కానివ్వండి లేజర్ కానివ్వండి ఆరోగ్యశ్రీ పేరుతో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ వైద్యశాలలే కాకుండా ప్రైవేటు వైద్యశాలల్లో కూడా ప్రతి సామాన్యుడు వెళ్లి పరీక్షలు చేయించుకొని వైద్యశాలలు అందించుకున్న దానికి అవకాశం కల్పించిన మహనీయుడు మహానుభావుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారు ఇచ్చినటువంటి పథకాలను సద్వినియోగం చేసేటువంటి పరిస్థితిలో చిరా నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దలు కన్నం బలరామకృష్ణమూర్తి గారు యువనేత వెంకటేష్ బాబు గారు కూడా అడిగిందే తొడవుగా కామాక్షి కేర్ హాస్పిటల్ వారికి ఈ యొక్క అనుమతులు వచ్చేదానికి వారు కూడా ఎంతో సహకరించినందుకు మా అందరి తరఫున మరి కన్నం బలరామకృష్ణమూర్తి గారిని మన యువనేత వెంకటేష్ బాబు గారిని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అమలు చేయనందుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు, పట్టణ అధ్యక్షులు అరవపల్లి కుమార్, మేడికొండ భరణీరావు, బండారుపల్లి హేమంత్ కుమార్, వారణాసి మల్లికార్జునరావు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ యోజన అనే పథకంలో భాగంగా దేశంలో ఉన్న 82 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇవ్వదలిచి మనకి కోవిడ్ కాడ నుంచి ఇప్పుడు 5 దఫాలుగా ఇవ్వడం జరిగింది. 6వ దఫాగా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ పంపినప్పటికీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా బియ్యం కొనుగోలు చేసి దాన్ని పంపిణీ చేయదు, ఆ బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సుమారు 5,500 కోట్ల రూపాయలు బియ్యం పంపిణీ చేయమని, పేదలకు ఉచితంగా పంపిణీ చేయమని యంత్రాంగానికి డబ్బులిస్తే ఆ డబ్బులు ఆ నిధుల్ని వేరే వాటికి మరలించి బియ్యం ఇవ్వలేదని చెప్పి కేంద్రం మీద నెపం వేస్తుంది. ఇది శుద్ధ అబద్దము. ఆ డబ్బులన్నీ వేరే కార్యక్రమాలకు ఉపయోగించి లెక్క చెప్పకుండా ఉన్నందువల్ల కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ ఆదేశించినందున ఈ రోజు మేము ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కనుక కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని ఉపయోగించి వెంటనే రాష్ట్రంలో ఉన్న అందరు పేదలకి 5 కిలోలు, ఒక మనిషికి 5 కిలోల లెక్కన బియ్యం పంపిణీ చేయాలని చెప్పి చీరాల పార్టీ తరఫున బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.
రాష్ట్రంలో ఎవరికి కూడా రేషన్ బియ్యం ఇవ్వకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని అందజేయకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఒక పక్క వరదలు ఒక పక్కన అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సుమారు 2,63 లక్షల కుటుంబాలు ఈ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఈ ఉచిత రేషన్ అందుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల నుంచి వాళ్ళకి ఒక గింజ బియ్యాన్ని కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అనేది కూడా మరి అది మంచి పద్ధతి కాదు. మరి అన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతూ ఉంటే మరి ఈ రాష్ట్రంలో మాత్రం ఎందుకు అమలు జరగలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మీరు మేము బట నొక్కి ఇంటికి పోతే డబ్బులు, మేము బట నొక్కి ఆఖరికి పోతే డబ్బులు అని చెప్పి మీరు పేద ప్రజల ఆఖరికి ఆఖరి వినపడట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం మీకు ఒక పక్క కందిపప్పు మీకు 20 రూపాయలకు అందిస్తుంటే మీరు 60 రూపాయలు అమ్ముకుంటున్నారు, దాంట్లో 500 కోట్లు పీల్చుకుంటారు. ఈ పేద ప్రజలకు అందించమని చెప్పి కొన్ని 1,000 కోట్ల రూపాయలు బియ్యం ఇస్తే మీరు వేరే వాటికి ఏం చేశారో మీరే చెప్పాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అడ్డాగా మారిపోయింది. ఈ దేశంలో దగ్గర దగ్గర 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉంటే వారి అందరికి కూడాను నరేంద్ర మోడీ గారు వారి పొట్ట నింపే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ మాత్రం పేదవారి పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. వీరి దగ్గర కేంద్రానికి వీరు ఇచ్చిన నివేదిక అయితే 14 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఉన్నాయని చెప్పారు, కానీ నెలకు మన యొక్క అయ్యే ఖర్చు 1.2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. కచ్చిమా బియ్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? దగ్గర దగ్గర ఆ బియ్యాన్ని కనుక వీళ్ళు సరిగ్గా పంచినట్టయితే 9 నెలలు పంచవచ్చు, కానీ వీళ్ళు 4 నెలల నుంచి ఎటువంటి బియ్యం కూడాను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పేదలకు ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక కేజీకి 38 రూపాయలు 40 పైసలు ఇస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది రూపాయి మాత్రమే. కానీ స్టిక్కర్ మొత్తం కూడాను ఈ జగన్మోహన్ రెడ్డి వేసుకొని నేనేస్తానటువంటి ప్రచారం మొత్తం చేస్తున్నాడు. పేదలు పట్టేది మాత్రం నింపట్లేదు. ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ప్రభుత్వం కనుక ప్రత్యేక హోదా, విభజన హామీలను విస్మరించి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీ విధానాలపై పోరాటం చేయడంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు బీజేపీతో కలిసిపోవడానికి నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా నిర్వహించారు. వైసీపీ టీడీపీ అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరారు. హామీ ఇచ్చి వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీలు ఇచ్చేసి హామీలు దొంగలో దొరికేసి రాష్ట్ర ప్రయోజనాల మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నట్టు బీజేపీ బలపరిచినట్టు రాష్ట్రపతి అభ్యర్థికి ఈరోజు సంపూర్ణంగా ఓటు చేయడం జరిగింది. ఈ ఓటు చేయడాన్ని బీజేపీ విధానాలు సమర్థించడాన్ని ఇక్కడ వామపక్ష పార్టీలుగా ప్రజాసంఘాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకోసం అని చెప్పాలంటే ఇక్కడేమో రాష్ట్ర ప్రయోజనాలు భిన్నంగా ఏడేళ్లలో ఈ రాష్ట్ర ప్రజలు ఉత్తరిస్తున్నట్టుగా 2 రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున కొట్టుకుంటా ఉంటాయి. ఇందులో రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ఏమి కనిపించట్ల కోసం వాళ్ళు అధికారం కోసం వీలు మార్చే వాళ్ళు మాత్రం వీళ్ళు అధికారం కోసం కొట్లాడు తప్పితే రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలో ఉన్న హామీలు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ రైల్వే జోన్ కానీ రకరకాల అంశాలు విభజన చట్టం నిర్ణయించండి. వీటన్నిటికి సంబంధించి కూడా వీళ్ళు ఎవరు కూడా పన్నెత్తి మాట్లాడుతున్నా. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంపూర్ణమైన మెజార్టీ ఇస్తే నేను పోరాటం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. 3 సంవత్సరాలు గడిచింది. ఈ రోజు వరకు బీజేపీని సొంత పట్టుకొని నిలదీసిన పరిస్థితి లేదు. ప్రతి విషయంలో అనేక విషయాల్లో బీజేపీని దాసోహంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఎన్నికల ముందు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని చెప్పేసి ఎన్నికల్లో దిగిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ గడిచిన 3 సంవత్సరాల్లో వైసీపీ విధానాన్ని ప్రశ్నిస్తారు తప్పితే ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి సంబంధించి ఏ విధమైన పన్నెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. పూర్తిగా టీడీపీ కూడా బీజేపీ దాసోహం అయిపోయిన పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా వీళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల్ని కేంద్రం ముందు తాకట్టు పెడుతున్న ఈ విధానాలు వ్యతిరేకిస్తూ ప్రత్యేక హోదా సాధించ హామీల్లో జరిగిన ఒప్పందంలో తర్వాత ఏర్పడిన సమస్య నీతి ఆయోగ్య అయితే గత 6 మాసాల ముందు బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని నీతి ఆ రోజు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు లేదు అని డైరెక్ట్ స్టేట్మెంట్ నీతి ఆయోగ్ ఇచ్చిన స్టేట్మెంట్ అర్థం పెట్టి మనకు రావాల్సినటువంటి హక్కుని హరించారు. బాగానే ఉంది. 6 మాసాల క్రితం బీహార్కి ప్రత్యేక హోదాని ఇదే నీతి ఆయోగ్య సమర్థించినప్పుడు ఎక్కడో పోయారు వీళ్ళందరూ? ఏం జరుగుతుంది అంటే
దొంగలు దొంగలు ఊర్లు పంచున్నట్టు మరి దేశాన్ని పంచుకునే వాళ్ళని ఏ పదాలతో వాడాలో కూడా తెలుగు భాషలో లేదు. టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య యాదవ్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ప్రజలు వాస్తవాలు గమనించి వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఈరోజు తోటవారిపాలెం బాదుడే బాదుడు కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేవర్సే, వాళ్ళకి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సబ్సిడీలు కానీ అప్పుడు ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా వీళ్ళని ఆదుకున్నది, ఈరోజు ఎలా వీళ్ళని వంచనకి గురి చేసింది అన్న విషయం మీదనే స్పష్టంగా నేను ఈ బజారులో అన్ని విషయాలను కూడా తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఈ పూట జరిగితే చాలనుకుంటున్నారు తప్ప, వీళ్ళు ఏ రకంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వంచనకి గురవుతున్నారన్న విషయాన్ని కూడా ఈరోజు ఈ బాదురు బాదురు కార్యక్రమం ద్వారా అక్కడక్కడ మేము కలిసినటువంటి సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేయాలంటున్నాం మా ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మేము నెరవేరుస్తాం. ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం గవర్నమెంటే, ఖచ్చితంగా తిరిగి మేము మళ్ళా వాళ్ళకి మేము ఏవైతే వీళ్ళు కోల్పోయారో, ఆనాడు మా ప్రభుత్వం ఏవైతే వీళ్ళకి సబ్సిడీలు కానీ వీళ్ళని ఏ రకంగా వీళ్ళని ఆదుకున్నదో మా గవర్నమెంటు, అదే మేము తిరిగి మళ్ళా ఆదుకునే విధంగా వీళ్ళందరికీ కూడా ఆదుకుంటాం. ఈరోజు ప్రజలందరూ మా పక్షానే ఉన్నారు, నో డౌట్. ఎందుకంటే ఊరికినే కేవలం ఏయో ఆ చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి మా వాళ్ళని మోసం చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఇది పక్కా మోసం. ఈ ప్రణాళిక చూసినట్టుగానైతే జగన్మోహన్ రెడ్డి గారి విధానం మోసపూరితంగా ఉంది తప్ప, వీరు ప్రజారంజకుడై ప్రజల్ని దగ్గర తీసుకొని పాలించే విధంగా లేదు. నిన్నటికి నిన్న ఆర్టీసీ ఛార్జీలు పెంచినటువంటి విధానం, మరి 150 రూపాయలు మాకు పాస్ ఉంటే ఇవాళ అది 350 రూపాయలు అయింది. ఏ రకంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సుల మీద కానీ ఛార్జీలు ఎలా వేశారు, అలాగే కరెంటు విషయాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళకి మరి 300 యూనిట్లు దాటిందంటే వీళ్ళకి ఇచ్చే పథకాలు కూడా కొన్ని ఉండవని చెప్పేసి వారే స్వయంగా చెప్తున్నారు. మరి ఈ రోజున చేనేత వస్త్రదారులు ఎవరైతే ఈ యొక్క వీళ్ళు ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా కంటిన్యూగా కరెంటు లైట్ ఉండాలి వాళ్ళకి. అంటే మరి ఒక లైటు తెల్లవారిన దాకా ఉండి రాత్రులు పొగులుంటే కరెంటు ఎంత పెరుగుతుందో ఆ పడే వాళ్ళకి మాత్రమే ఈ బాధ తెలుస్తుందని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ చేనేత వర్గాలు ఉన్నారో వీళ్ళు పడే బాధలు వర్ణాతీతం. చాలా సమస్యలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ పట్టవు. వాళ్ళలో బాగా తిట్టేటువంటి నాయకులు తీసుకొని ఆయన పక్కన పెట్టుకొని ఆనందంగా తిట్టించుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు తప్ప, ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఈ ప్రజలకు నేను సేవ చేయాలి అనేటువంటి దృక్పథం వారికి ఏమి లేదు. వారు ఇంకా ఎక్కువ కాలం ఉన్నట్టుగానైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కడు పేదవారు అయిపోతారనేది నా అభిప్రాయం అండి. ఇది నేను ఈ సందర్భంగా మా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా వేటపాలెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద చెలారెడ్డిపాలెం అధికారులు నిరసన ప్రదర్శనకు దిగారు. గ్రామంలో ఒక సచివాలయం ఉండగా రెండో సచివాలయం నిర్మాణం వివాదంగా మారింది. ఈ జనాభా బతుకుతు మా వాళ్ళు ఏంటంటే పూట గెలిస్తే కానీ ఇది లేదు, వేటకెళ్తే కానీ పూట గడవదు, కూలికెళ్తే కానీ ఇక్కడ జీవనాధారం లేదు. అలాంటి గ్రామాన్ని 2 నెలల నుంచి సరిగ్గా నిద్రపోకుండా రోడ్డు ఎక్కడం జరుగుతుంది. ఇంత జరిగినా కూడా రాలేదని ఈరోజు మేము మా గ్రామానికి ఒక 50 మంది 100 మంది కనుక వచ్చాం. ఈరోజు ఏంటంటే మా ఆలోచన ఖచ్చితంగా ఎండీ ఆఫీసులో ఎండీ గారి ఆఫీసులో ఇలాంటి వాళ్ళు ఇంత అధికారులు ఉండి కూడా అంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకుండా ఎందుకున్నారు? ఇది వ్యవస్థ కరెక్టా కాదా లేదా రాజకీయమా? రాజకీయం అంటే మేమైతే వైసీపీలోనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేద్దాం అనుకుంటున్నాం. ఇదేదో రాజకీయం నాకు అర్థం కావట్లా. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలనుకుంటున్నాం. ఇక్కడున్న నాయకులు ఈ రకంగా నాశనం చేస్తున్న వ్యవస్థలే. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెబుతున్నాం, దయచేసి వైసీపీకి మేమందరం కూడా దూరం అయ్యేటట్టు చేస్తున్నారు సార్, మీరు కూడా దీన్ని గమనించండి. వైసీపీలో వాళ్ళ మేమందరం దూరం అయిపోతున్నాం. ఇప్పుడు కూడా మేము జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళం వైసీపీ పార్టీ పోయి ఓటు కోసం ఇంత చేసే వాళ్ళం ఇక్కడ కూర్చున్నారు. అది పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి కాదు. ఇన్ని గ్రామాలని ఇబ్బంది పెట్టుచు వాళ్ళకి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మాకు అర్థం కాని పరిస్థితి అయింది. అదేమనంటే పైనుంచి మాకు ఒత్తిడి వస్తుంది అంటున్నారు. ఆ పైనుంచి ఒత్తిడి చేసే వాళ్ళు ఎవరో చెప్పండి, వాళ్ళని కూడా కలుస్తామంటే అదెవరు అనేది చెప్పట్లేదు. ఈ 14 గ్రామాలు కలిసి
గౌరవనీయులు హైకోర్టు వారిని సంప్రదించాము, వాళ్ళు కూడా హైకోర్టు స్టే ఇచ్చారు. అయినా కూడా ఇంతవరకు కూడా నిన్నటి దాకా కూడా ఆ యొక్క బిల్డింగ్ని కడతానే ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని గ్రామాలలో వచ్చి ఒక ర్యాలీగా ఇక్కడ కూర్చున్నాము. ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అయ్యి మాకు వ్రాతపూర్వకంగా రాసి ఇస్తేనే తప్ప మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా వింటున్న ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క అధికారులకు నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీరే వచ్చి అక్కడ చూడండి. మేము అడిగేది న్యాయమా అన్యాయం అనేది మీరే చూసి మీరే ఈ విషయం పరిష్కారం చేసి మా 14 గ్రామాల ప్రజలకి న్యాయం చేయవలసిందిగా విన్నవిస్తూ ఈ విషయాన్ని చల్లారెడ్డి పాలెం 1 & 2 అనే 2 గ్రామ పంచాయతీలు ఉన్నాయి వేడపాలెం మండలంలో. 1 గ్రామ పంచాయతీలో సెక్రటరీయేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిందని తెలిసింది. నెక్స్ట్ చల్లారెడ్డిపాలెం 2 సెక్రటరీయేట్ను కూడా చల్లారెడ్డిపాలెం 1 జ్యూరిస్డిక్షన్లో కడుతున్నారు అనే దాని మీద అక్కడ కట్టినందువల్ల మాకు ఇబ్బందులుగా ఉంటాయి. చాలా దూరం మేము ప్రయాణం చేయాల్సి వచ్చిందండి. ఈ చల్లారెడ్డిపాలెం 2 గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నాకు నన్ను తహసీల్దార్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. దీని మీద పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ విషయంలో ఆల్రెడీ హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది. రీసెంట్గా హైకోర్టు వాళ్ళు డెసిషన్ ఏమిచ్చారు అంటే, 2-3 రెస్పాండెంట్స్ అంటే 2-4 అంటే ఎంపీడీఓ గారు కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ వాదన విని దీని మీద సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సిందే అని ఆనరబుల్ హైకోర్టు మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా దాంట్లో ఇంకొక మాట కూడా చెప్పుకున్నారు. ఈ ఆదేశాలతో ఇచ్చినప్పటి నుంచి ఏ స్టేజ్ వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉన్నదో అక్కడి నుంచి ఫర్దర్ కన్స్ట్రక్షన్ జరగకుండా ఆపేయడం. సో గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు నేను ఫర్దర్గా మన డిఈ గారికి పంచాయత్ సెక్రటరీ గారికి కూడా రాతపూర్వకమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దాంట్లో తదుపరి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకునే వరకు కూడా దాంట్లో ఏ విధమైన నిర్మాణం చేపట్టడం మన గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో కూడా దళితులపై దాడులు జరుగుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి అన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్లో జరిగిన బీఎస్పీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కారంచేడు, చుండూరు ఘటనలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పట్టణ అధ్యక్షులు బొమ్మల పరంజ్యోతి, భగత్ సింగ్, దుడ్డు భాస్కర్రావు, గొర్రెపాటి రవి పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఈ సందర్భంగా 4 జిల్లాల సమీక్ష సమావేశాన్ని ఈరోజు ఇక్కడ చీరాల్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ నుంచి ఏర్పాటు చేసుకుంటాము. గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు పురస్కరించుకొని మనం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాలని ఒకసారి ఆలోచించినట్లయితే, రైతుల మీద, బహుజనుల మీద, ప్రధానంగా ఎస్ఎస్టి చేసిన అనేటి మీద ఈ రాష్ట్రంలో దాడులు పెరిగిపోయింది. వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసపెట్టి అనేక సంఘటనలు మనం చూసినట్లయితే, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి కూడా ఈ దళితుల మీద జరుగుతున్నటువంటి ఈ పోలీసులు కానివ్వండి, లేదా అత్తందారి కులాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, చేస్తున్నటువంటి దౌర్జన్యాలు హత్యాకాండ ఒకసారి గమనించినప్పుడు రోజున అది పెరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాలు ఎలా అరికట్టాలనేటువంటిది ప్రజల ముందున్నటువంటి ప్రధానటువంటి ఒక ప్రశ్న. దానికి సమాధానం బహుజన సమాజం కారణం చేయడంలో ఏదైతే ఆ రోజున వర్గానికి సంబంధించిన వాళ్ళు తమ చేతిలో రాజకీయ అధికారం ఉందని ఉద్దేశంతో ఆ రోజు దాడి చేసి మాదిపల్లిని శ్మశానానికి వచ్చారు. దాని ఒకసారి ఆలోచించినప్పుడు ఇప్పటివరకు జరుగుతున్న అనేక సంఘటనలు మనకేం తెలియజేస్తుంటే,
రాజ్యాధికారం ఉన్నటువంటి కులాల మీద దాడులు జరగవు అనేటువంటి విషయం కాన్స్టిట్యూషన్ గారు చెప్పిన విషయం ఈరోజు మనకి ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ప్రభుత్వం కానివ్వండి, ఈ భోజన కులాల మీద జరుగుతున్నటువంటి దాడులకి మరి అంతం చేయాలంటే ఈ భోజనంలో ముందున్నటువంటి ఒకే ఒక కర్త ఏంటంటే భోజన సమాజ పార్టీ ద్వారా మనం అధికారంలో భోజనాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే అధికారాన్ని చేపడతారో అప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి ఈ దౌర్జన్యాలు దాడులు హింసాక్ అనేటువంటి రాయిపోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ మరి ఈ రోజున ఇక్కడ ఈ జిల్లాల ఈ నాలుగు జిల్లాల యొక్క సంయుక్త సమావేశాన్ని జరుపుతున్నాం. ఈ సందర్భంగా మరొక విషయం ఏంటంటే ఇటీవల మరి కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టే సందర్భం కానివ్వండి, అప్పుడు జరిగినటువంటి హత్యాకాండ అక్కడ జరిగినటువంటి తమరకాండ ఏదో చూస్తూ ఉన్నాను అది ఒకటి చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి. బాపట్ల జిల్లా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్, అధునాతన కిడ్నీ లైజర్ ట్రీట్మెంట్ యూనిట్ ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అమలు చేయనందుకు నిరసనగా చీరాలలో బీజేపీ ధర్నా. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ అవకాశవాద రాజకీయాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా. టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య యాదవ్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు. బాపట్ల జిల్లా వేటపాలెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద చెలారెడ్డిపాలెం మత్స్యకారులు నిరసన ప్రదర్శన. వైసీపీ ప్రభుత్వంలో కూడా దళితులపై దాడులు జరుగుతున్నాయన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.